ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రాల ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ధర్మం మీద దాడి జరుగుతోంది చాలా మంది గగ్గోలు పెడుతున్నారు ఆలయాల విధ్వంసం ఆలయాల మీద విగ్రహాలను పగలగొట్టడం లేకపోతే రథాలను తగలబెట్టడం జరుగుతున్నాయి ఇటువంటి వాటిని కూడా నిరోధించేటువంటి కార్యక్రమం ఏర్నా మీరు చేపట్టచ్చు స్వామి మాకు వాస్తవాలు మాట్లాడడం వచ్చు అవాస్తవాలు మాట్లాడడం అది మాకు తెలియదు చెప్పాలి అంటే ఒకప్పుడు హిందూ మతం మీద దాడి చేస్తే దాని మీద మొట్టమొదటిగా స్పందించింది విశాఖ శ్రీ శారదాపీఠం హిందూ దేవాలయాల చుట్టూ అన్యమత ప్రచారం జరిగినప్పుడు వాటి గురించి ప్రభుత్వాలతో పోరాడి జీవాలు రప్పించాం అక్కడ అన్యమత ప్రచారం జరగకూడదని అలాగే ఏడు కొండలు రెండు కొండలు అన్నప్పుడు దాని గురించి చాలా పోరాడాం ఈ దేవాలయాల యొక్క భూములు కాపాడడానికి విశాఖ శ్రీ శారదాపీఠం విశేష కృషి చేసింది ఇలా ఎన్నెన్నో చేసింది అసలు దేవాలయ వ్యవస్థ మీద హిందూ ధర్మం మీద ఇటువంటి పోరాటం చెయ్యొచ్చా అంటే విశాఖ శ్రీ శారదాపీఠం ఆంధ్రాలో మొదటడుగేసింది తర్వాత చాలామంది స్వాములు మాట్లాడుతున్నారు అట్లాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాస్తవం చెప్పాలి అంటే ఒకప్పుడు జరిగిన హిందూ మతం మీద దాడి ఇప్పుడు జరుగుతున్న గుళ్ళు గోపురాలు దేవాలయ వ్యవస్థల మీద దాడికి చాలా వ్యత్యాసం ఉంది ఈ దాడి ఒక రాజకీయ పరంగా నడుస్తుంది రాజకీయ పరంగా నడుస్తుంది అన్నప్పుడు స్వామి రాజకీయమైన కుట్ర కావచ్చు కాకపోవచ్చు కదా స్వామి కుట్ర రాజకీయ పరంగా పార్టీ పరంగా కావచ్చు వ్యక్తిగతంగా కూడా కావచ్చు అది అంటే స్పష్టత మీరు అనుకున్న దాంట్లో స్వామి రాజకీయమైన అంటే ఎటువంటి రాజకీయ పార్కింగ్ అంటే ఇక్కడ నిజంగా భక్తులు భగవంతుడి మీద నమ్మకాలు ఉన్నవాళ్ళు భగవంతుణ్ణి రోజు గుడిది దేవాలయం దర్శనం చేస్తే మంచి జరుగుతుందన్న వాళ్ళు అటువంటి భగవంతుని నమ్ముకున్న అమాయకుల్ని మభ్యపెట్టడానికి భ్రాంతిలో ఉంచడానికి ఇవి పార్టీల యొక్క తగాదాలు ఏవైతే ఉన్నాయో వాటి తగాదాల్ని భక్తుల మీద ప్రజల మీద భయభ్రాంతులు చేయడానికి ఈ రకమైన కుట్ర జరుగుతుంది కానీ వాస్తవంగా చెప్పాలి అంటే ఇంతవరకు హిందూ దేవాలయాల మీద ఒక రామతీర్థం ఉంది శ్రీరామచంద్రుడి యొక్క ప్రతిమ విగ్రహం దాని యొక్క మెడని తగ్గొట్టినట్టు మనకి విజువల్స్ అవి చూస్తున్నాం అది చాలా ఘోరాతి ఘోరం అటువంటిది చెప్పాలంటే ముస్లిమాను వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు కూడా గర్భాలయాల్లో అంత ఘోరంగా జరగలే ఇప్పుడు జరిగింది అంటే ఈ రాజకీయాలు ఎంతవరకు పెట్టరేగిపోతున్నాయి ఎంత దుర్మార్గంగా అమాయక ప్రజలు అమాయక భక్తుల్ని మభ్యపెట్టి ఓటు బ్యాంక్ రాజకీయం కోసం ఎటువంటి హిందూ ధర్మాన్ని వాడుకుంటున్నారనేది ప్రజలకి వాస్తవాలు తొందరలో అర్థమవ్వాలని నేనైతే భగవంతుని కోరుతున్నా మనుస్మృతిలో కూడా ఇదే ఉంది ప్రజల్లో ఒక విశ్వాసం కలిగించడానికి మీరేం చేయగలరు ఈ సమాజంలో మరి ఇంత దారుణం జరుగుతున్నది అంటే ఎవరు బాధ్యత తీసుకుంటారు కానీ ఆయన దృష్టికి ఒక కోణంలోనే అధికారులు అనే వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు పాస్టర్లకు వేతనాలను చెల్లించడం అనే పరిస్థితి ఈ అంశాలన్నీ నేను సీఎం గారి దృష్టి తీసుకెళ్ళాను కొన్ని కొన్ని వారి మాటలు మాట్లాడుతుంటే